फ्रेंड्स वेलकम टू माय चैनल मन गुर्तु वंकाय कूर एट्ला चेयालो चूद्दाम प्रोसीजर लोकी वेल्ले मुंदु मीरु गनुक मोदटि सारी मा चैनल चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेयंडी मी फ्रेंड्स तो शेर चेयंडी मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी। कावाल्सिन पदार्थालु वंकायलु उल्लिपाय पच्चि मिरपकायलु कोत्तिमीर करिवेपाकु कोद्दिगा एंडु कोब्बरी अल्लम एल्लुल्लि रुचि की सरपड़ा साल्ट आयल 4 स्पून्स 2 स्पून्स धनियालु 1 स्पून पच्चिसेनग पप्पु 1 स्पून नुव्वुलु हाफ स्पून जीलकर्र 1 स्पून मिनपप्पु 3 एंडु मिर्ची इवन्नी कूडा फ्राई चेसी मिक्सी पट्टुकोनी उंचुकोवाली। मुंदुगा स्टव वेलिगिंची पान पेटाली पान वेड़ेकिन तरवाता 1 स्पून ऑयल वेयाली ऑयल वेड़ेन तरवाता मुंदुगा मसाला प्रिपेर चेसुकुंदाम पच्चिसेनग पप्पु मिनपप्पु धनियालु जीलकर्र రెండు ఎండు మిరపకాయలు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి। నువ్వులు అప్పుడే వేయకూడదు, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత వేయాలి, లేకపోతే నువ్వులు మాడిపోతాయి। ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నువ్వులు వేయాలి, నువ్వులను కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। ఈ మిశ్రమం బాగా ఫ్రై అయిపోయింది, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకొని ఈ పదార్థాన్ని మిక్సీ పట్టాలి। ఈ చల్లారిన పదార్థాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టాలి। ఈ మిశ్రమం హాఫ్ మిక్స్ అయిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి। ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం। ముందుగా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకున్న పౌడర్ salt అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం వంకాయల్లో పెట్టుకోవడానికి। కారం 1 స్పూన్ వేసుకుందాం, ఎక్కువ వేయకండి ఎందుకంటే ఆల్్రెడీ రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ కూడా తీసుకుంటున్నాం కాబట్టి కారం ఎక్కువైపోతుంది। అండ్ రుచికి సరిపడా salt ఇందులో కొంచెం వేసుకుందాం ఎందుకంటే కర్రీలో కూడా ఇంకొంచెం వేసుకుందాం। ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ తో గ్రేవీ లాగా ప్రిపేర్ చేసుకుందాం। వంకాయలో స్టఫింగ్ ఇట్లా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాం। ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్ లో హాఫ్ వాటర్ తీసుకొని అందులో ఒక స్పూన్ salt వేద్దాం। ఇట్లా వేయడం వల్ల వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి। ఈ చిన్న చిన్న వంకాయలు తీసి 4 పీసెస్ గా అంటే మొత్తం కట్ అయిపోకూడదు గుర్తుల్లాగా
అంత చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసి వాటర్ లో వేసుకోవాలి इला अन्नी वंकायल फोर पीसेस का कट जैसी पेट्टुकोवाली वंकायलो स्टफ पेट्टुकोवाली पाव किलो वंकायलु स्टफ चेसी पेट्टुकुन्न तर्वात इंग्रीडियंट्स प्रोसीजर अन्नीटिकी रेडी चेसी पेट्टुकोवाली मिगिलिपोयिन स्टफिंग करिवेपाकु कोंचेम अल्लं वेल्लुल्लि पेस्ट साल्ट पच्चि मिरपकाय चीलकलु उल्लिपायलु 1 स्पून कारं अंड गार्निश कोसं तरिगि पेट्टुकुन्न कोत्तिमीर पान पेट्टाली पान वेडेक्किन तर्वात आयिल 3 स्पून्स वेयाली रेगुलर करीस कना दीन स्पून आयिल यूज एंदुकंटे गुत्ति वंकाय की स्पून आयिल पड़ती फर्स्ट पचिमिर्ची उल्लिपायलु కొద్దిగా కరివేపాకు ఇది బాగా బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకుందాం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి కారం కూడా ఫ్రై అయిన తర్వాత ఈ స్టఫ్ పెట్టుకున్న వంకాయలు ఒక్కొక్కటి ఈ పాన్ లో పెట్టుకుందాం ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిద్దాం ఇట్లా వంకాయలన్నీ హాఫ్ పైనే మగ్గిన తర్వాత మిగిలిన పేస్ట్ వేసుకుందాం ఈ పేస్ట్ కూడా వేసిన తర్వాత కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి లేకపోతే వంకాయలన్నీ విడిపోతాయి అందుకే నేను నెమ్మదిగా కలుపుకొని కొంచెం వాటర్ పోసి మొత్తం మగ్గనిద్దాం మధ్యలో మూత తీసుకొని చెక్ చేసుకొని కర్రీకి సరిపడా salt వేసుకొని తిప్పుకొని మూత పెట్టుకోవాలి
5 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే చూడండి కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆయిల్ మొత్తం మనకి పైపైన కనిపిస్తోంది రెడీ అయిపోయిన కర్రీ సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం చూడండి ప్రతి వంకాయ బాగా మగ్గిపోయింది ఒక వంకాయ కూడా బ్రేక్ అవ్వకుండా చాలా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయింది కర్రీ इपड़ी दी को गार्निश चेसुकुंदा।